కడప జిల్లా కలసపాడు మండలం దూలమార్పల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ రామలక్ష్మయ్య చేతువాటంతో చెరువులోని కొంత భూమిని కబ్జా చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తున్న నిధులను దుర్వినియోగం చేశారని కడప జిల్లా దూలమార్పల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. దూలమార్పల్లి చెరువుకు సంబంధించి సర్వే నంబర్ 5లో 41 ఎకరాల విస్తీర్ణం ఉందని వారు ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉందన్న ధీమా భరోసాతో రామలక్ష్మయ్య చెరువులోని దాదాపు 7 ఎకరాలు కబ్జా చేసి అందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తున్న నిధులతో మొక్కలు నాటారని అందువల్ల నీటి మట్టం తగ్గి రైతులకు సరిపడా నీరు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు ఆక్రమణ జరిగినదని డైలీ రోజు రోజు ఊళ్ళో అలిగేషన్ ఎక్కువైంది. ఆక్రమణ జరిగింది, దాన్ని పై అధికారులు వచ్చేసి ఆ ఆయకట్టు ఎంత ఉంది ప్లస్ దూలమార్పల్లి చెరువు ఎంత ఉండేది దాన్ని సామర్థ్యం దాన్ని కట్టుదిట్టం చేసి ఈ నీటి సామర్థ్యం కూడా కొంచెం ఇబ్బందిగా జరుగుతూ ఉంది ఆక్రమణ వల్ల. దానికి వచ్చేసి ఒక బౌండరీ సెంచి మాదిరిగా వేసి కొంచెం న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. ఎకరం 28 సెంట్లు ఉండేది, కానీ ఇప్పుడు భూ కబ్జాలు చేసి ఊరంతా ఒకటయ్యి కొంతమంది ప్రభుత్వం పార్టీ ఉందని ఇంతకుముందు భూమి అంత అక్రమంగా 7 ఎకరాల భూమి చేసి ఇప్పుడు అడగడానికి పోతే వ్యవహారాలకు కొట్లాడడానికి వచ్చి మాట్లాడ రాయలేని భాషలో దుర్భాషలు ఆడటం చేస్తున్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కడప కలెక్టర్ గారి దగ్గర అర్జీలు పెట్టినాం, ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టినాం, కానీ వీళ్ళందరూ ఎవరు దానిపైన యాక్షన్ చూపించలేదు. ఇప్పుడైనా తెలుసుకొని యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. చెరువు పొలంలోనే నాటి ఇప్పుడు చెట్లు నాటిన తర్వాత ఆ పొలం కూడా మాదే అని అనుకుంటూ ఈ పని చేసిన స్వయానా ఫీల్డ్ అసిస్టెంటే ఈ ఏపీఓ గారు టీఏ గారు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అందరు కలిసి ఏకమై ఈ పని చేసి భూమి మీద కబ్జా చేసినారు. చెరువంతా కడప జిల్లా కలసపాడు మండలం దూలమార్పల్లి గ్రామం తెల్లవాడు పంచాయతీ దూలమార్పల్లి చెరువు దగ్గర తొట్టి చెరువు వచ్చేసి 41 ఎకరా 28 సెంట్లు పటా ఉంది. పటా దగ్గర వచ్చేసి మీసాల రామయ్యకు వచ్చేసి 4 సర్వేనిమిలో 2 ఎకరాల 30 సెంట్లు ఉంది. దాదాపు వచ్చేసి చెరువులోకి మొత్తం వచ్చేసి అలువు దగ్గర బోర్ వేసి బోరు దగ్గర దానికి గొడవలు మేకలు గుడ్లు పోయడానికి స్థలం లేకుండా దాదాపు వచ్చేసి 7 ఎకరాల భూమి తయారు చేసి చెట్లు నాటడము అంత శాలవిధిగా జరుగుతుంది. దయచేసి కొద్దిగా న్యాయం చేయండి. ఇంతకుముందు పోయిన గతంలో వచ్చేసి మామూలు కడపలో వచ్చేసి పెట్టించిన సొందనలో దాని రెస్పాండ్ లేదు, ఎంఆర్ఓకు సీట్ ఇప్పించిన అదే ప్రకారం అది కూడా పేపర్ నా దగ్గర ఉంది. చాలామంది అందరం రైతుల ముందు దానివల్ల వచ్చేసి నీళ్ళు వచ్చేసి దుబ్బుకోడడంతో నీళ్ళు చెరువులు నీళ్ళు తక్కువ వస్తుండయి, కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. ప్రజలందరికీ అవసరం అది, కానీ ఇట్లా చేయడం ఒక్కడి కోసం ఊరుందని మొత్తం 4-3 ఊళ్ళను పెట్టడం పెద్దది కాదు. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చి ఎస్సీ ఊళ్ళో అందరూ వచ్చేసి మేకలు గుడ్లు ఆవులని మొత్తం అదే రూట్ను పోవాలా. ఆ విధంగా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఏమన్నా పోతే కనుక ముందు పోతే ఎవరన్నా వచ్చి ఒక అధికారులు చెప్పుకున్నా కానీ ఒక ఆడవాళ్ళు ముందు ఆడవాళ్ళు ఆ నాయకుడు వచ్చేసి ఆడవాళ్ళని ముందు కంపించి ఇట్లా వీళ్ళ గొడవ పెట్టుకుని ఇదేని చేస్తాను. చెరువు ఆక్రమించుకొని 40 ఎకరాల 41 ఎకరా 28 సెంట్లు భూమి అది చెరువు దూలమార్పల్లి చెరువు వచ్చేసి దాంట్లో దాని పక్కలో వచ్చేసి 4లో వచ్చేసి 5 సర్వే నెంబర్ వచ్చేసి చెరువు తొట్టి 4 సర్వే నెంబర్లో మీస రామయ్యకు అతనే ఫీల్డ్ అయ్యి 4 సర్వే నెంబర్లో అవి శాంసన్ చేసుకొని 5 సర్వే 5 సుట్టి పూర్వపకులు వచ్చేసి 5లో మొత్తం డోజింగ్ చేసేసి దాంట్లో ఉపాధి చెట్లు నాటిండు. నిన్న వచ్చేసి వీళ్ళు ఆడిటర్ వచ్చి మేము వాళ్ళ దగ్గర పోతే కనుక అది లేదు లేని మేము పైకి కంపిస్తాంలేని మేము ఏడు పీడి గారికి వాళ్ళకి అందరికి కంపిస్తాంలేని వాళ్ళు కూడా మాకు కొద్దిగా సలహా చెప్పినారు. నిన్న వచ్చేసి చెప్పినాం మేము అందరూ గవర్నమెంట్ స్థలం కబ్జా చేసినారు. వాటర్ వచ్చి వాటర్ కింద ఐకట్దారులు ఇబ్బంది పడుతున్నారు సార్. చెరువు నిండితే వాళ్ళ పొలాల్లో పంటలు పెట్టుకొని పొలం మునిగిపోతాయని చెరువులో పూములు తీయడం అక్కడ చెరువు కట్టడం పెంచడం అంత ఇబ్బంది చేస్తున్నారు. చుట్టూ లైన్ కొట్టండి మా చెరువుకు గురి ఆక్రమకు గురి కాకుండా.